బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. మ్యూజిక్ రెడీ? ఆర్ యు రెడీ? ఒకటి తర్వాత రెండు, రెండు తర్వాత మూడు, మూడు తర్వాత నాలుగు, నాలుగు తర్వాత ఐదు, ఐదు తర్వాత ఆరు, ఆరు తర్వాత ఏడు, ఏడు తర్వాత ఎనిమిది, ఎనిమిది తర్వాత తొమ్మిది, తొమ్మిది తర్వాత పది, పదకొండు అక్కడ వరకే నాకు వచ్చు 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 వచ్చు. బ్రో హౌ ఇస్ బ్రో? సన్ ఫేస్ అదిరిపోయింది కొడు బాడ. థ్యాంక్ యూ బ్రో. కుక్కని చూసి పిల్లి అరిచేపు మేవ్ మేవ్, కుక్కని చూసి పిల్లి అరిచే బౌ బౌ బౌ, నిన్ను చూసి నేను అరిచే వావ్ 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 వావ్. ఉల్లిపాయలు తొరగాలి, పచ్చిమిరపకాయలు ఉప్పు కారం రెండు కలిపి కూరనే చెయ్యాలి, చెయ్యాలి చెయ్యాలి. మా బాబాయ్ వచ్చాక మళ్ళీ చెడగొట్టి మళ్ళీ వంట చేయిస్తాడు, చేస్తే మనము మళ్ళీ పనిలోకి వెళ్ళాలి, మనము సోమరి పోతులం, సోమరి పోతులు ఉండాలి. చేపల మార్కెట్ లో గేదెలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఏంట్రా గెటప్ లో? పొద్దున తర్వాత ఏమి వస్తుంది? మధ్యాహ్నం తర్వాత ఏమి వస్తుంది? సాయంత్రం వస్తుంది. సాయంత్రం తర్వాత ఏమి వస్తుంది? పడుకుంటాం. పడుకున్న తర్వాత ఏమి వస్తుంది? ఆ తర్వాత ఏమి వస్తుంది? బంద్ వస్తుంది రా. పడవమంటారా? కూల్ బాబాయ్, ఎందుకంత ఆవేశం? ఆవేశం కాక ఏంట్రా గోళంతా ఇక్కడ? దిస్ ఇస్ ద ర్యాప్. ర్యాప్ అన్నావంటే ఈ పూ సాప్ అవుద్ది. ఎందుకు బ్రో అంత ఆవేశం? కూల్ బ్రో. ఆవేశం కాక ఏమిట్రా, రైళ్లలో చిల్లర అడుక్కునే వాళ్ళ ఉన్నారు. ఇగో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకేమనుకుంటున్నావు? మేము ఎవరనుకుంటున్నాం? సూటు బూటు కోటు కోసం ఎదురు చూస్తున్నా ఆర్టిస్ట్ బాబా. ఈ గొంతులు వేసుకుని మీకు సూటు బూటు కోటు కూడానా? బ్రో అలా మాట్లాడకు. ఏమనుకుంటున్నా, మాదంతా ఒక బ్యాండ్. లింగులు ఇటుకుమంటూ ఇద్దరు తెచ్చారు, మీదో పెద్ద బ్యాండ్. నేను సింగర్, వీడు ప్లేయిస్ట్. ఎలా వాయించరా? ప్లేయిస్ట్ లాగా లేడు, అడుక్కునే వాళ్ళ ఉన్నాడు. అసలు ర్యాప్ గురించి నీకేం తెలుసు? ఏంట్రా ర్యాప్ ఏంట్రా? పాడతాను విను. పొద్దున్నే లేచి రైతు బజారుకు వెళ్ళి లేత లేత కూరగాయల్లో కాకరకాయ తెచ్చి అది నీళ్ళల్లో వేసి బయటికి తీసి కస కస కొసి దాన్ని నూనెలో వేసి తర్వాత ఉప్పు కారాన్ని చల్లి దాన్ని త్వరగా వేయించి బాగా ప్లేట్ లో పెట్టి అన్నంలో కలిపి తింటే ఏమవుతుంది? అసలు స్టవ్ ఆన్ చేసావా? లేదా ర్యాప్ లో మర్చిపోయాను. అన్నం ఒడిచడం కూడా మానేసి తెలుస్తుంది, కడుపులో మంట. ఏంటా మొన్న అన్నం పెట్టి నీళ్లు పోసి బియ్యం పోసాను, ఏంటా గంట అయింది అన్నం అవ్వట్లేదు, రెండు గంటలు అయింది అన్నం అవ్వట్లేదు అని చూస్తే కింద మంట పెట్టలేదా? ఓ రోజు ఆకలితో తెచ్చాం ఆయన ఖాళీగా ఉంటావు కదా, నువ్వు స్టవ్ వెలిగించొచ్చుగా. నేను బాగుపడతానని నిక్కుళ్ళు. నువ్వు ఫ్లైట్ ఎక్కి సూట్లను తిరుగుతావు, పైగా నాకు వంట చేసుకోవడానికి ఎవరు సహాయం ఉండరని కుల్లమ్మా కుల్లు. నేను రానా డేట్? పేడ పెట్టుకుంటానంటే ముఖం పేడ అయిపోద్ది. అసలు మీ అవతారాలు ఉన్నాయే, జాతరలో పోతురాజులాగా ఉన్నారా? అవునరా బాయ్, ఇవాళ నేను వంట అంటే గుర్తుకొచ్చింది, వంట మీద నేను ఒక మంచి ర్యాప్ పాడతా. వాత పెడతా మాట్లాడేవంటే సీరియస్ సిచ్యువేషన్ చాలా మన చేతిలో జారి పెడుతుంది, నువ్వు బయటకు వెళ్ళి నేను చేస్తావు. ట్యూనింగ్ వచ్చింది, నా పని మీద ఉంటాను. ఓకే ఓకే బాయ్. Take your health, bro. బ్రో ఏం వంట చేస్తున్నావు? ఏం చేస్తున్నానంటే ఇవాళ రెండు స్నాక్స్ చేసుకుందామరా, కొత్తిమీర పెసర వడలు, తర్వాత ఉల్లి పొరక పునుగులు, వీటిల్లోకి ఒక చట్నీ కూడా చేసుకుందాం, టమోటా అల్లం చట్నీ. ముందు ఏం చేద్దాం అంటే కొత్తిమీర పెసర వడలు చేద్దాం. ఆ పెసలు ఉన్నాయి ఇక్కడ పట్టరా. కందిపప్పుతో ఏం చేసుకోలేవా బాబాయ్ పెసర వడలు? మనం చిన్న డౌట్ అంటే ఇలాంటి థిక్ ఐడియాలు వస్తేనే ఒళ్ళు మండేది. పెసలు ఏం చేసామంటే ఒక ఆరు గంటల ముందే నానబెట్టుకున్నాం. అక్కడ వెళ్ళి ఇంకో ప్లేట్ ఉంది, అది కూడా బెటరా. ఓకే తెచ్చావా? దానికి ముందు ఏం చేయాలంటే నువ్వు అక్కడ నూనె పెట్టా, నూనె పొయ్యి పొయ్యి మీద పెట్టేసి వెలిగించు. నూనె కాగాలి, వడలు వేసుకోవాలి కదా, నూనెలో కాగుతుంది. పొయ్యి వెలిగించి సన్న సగం పెట్టు. పెసర బట్టలు చేసుకుంటున్నాం కదా, దీంట్లో ఎండుమిరపకాయలు, పుట్నాల పప్పు. ఈ వడల్లో మనం పుట్నాల పప్పు కూడా వేసుకుంటాం, ఎందుకంటే ఇలా పుట్నాల పప్పు వేసుకుంటే ఆ వడలు రుచి ఉంటుంది, అట్లాగే కరకరలు ఆడుతూ ఉంటాయి. అందుకని పుట్నాల పప్పు, ఈ ఎండుమిరపకాయలు, తర్వాత ఇది వాము, ఈ మూడు కలిపి ఒక పొడి పట్టుకు రావాలి. అలా పెట్టుకో. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులోనే బియ్యం కూడా నానబెట్టాను, నానబెట్టిన బియ్యం కాస్త కరివేపాకు కూడా ఏం చేయాలంటే దువ్వుకోవాలి. అల్లం ముక్కలు తరిగి పెట్టాను,
కాస్తంత పసుపు ఉప్పు అందుకున్నానా? ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు వెళ్ళి చక్కగా ఇదేమో పిండి రుబ్బుకురా, ఓకే, ఇదేమో పొడి కొట్టుకురా, ఒక పిండి ఒక పొడి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే పుట్నాల పప్పు కలుపుకోవాలి, సగం వేసుకుంటే చాలు. మిగతాది అలా ఉంచుదాము, చూసుకుని అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు. కొత్తిమీర పట్రా, చక్కగా ఇప్పుడు కలుపుకోవాలి. దండపోసు కూడా తీసి దీంట్లో వేయనేనా? వెన్న వేయడం వల్ల ఏంటంటే అబ్బాయి, మంచి టేస్ట్ రావడమే కాదు, ఇందాక ఇది కూడా పుట్నాల పప్పుకు చెప్పానే, పుట్నాల పప్పులాగా ఇప్పుడు వడలు చక్కగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఒక ప్లేట్ అందుకో. ఇప్పుడు ఈ వడలు చక్కగా వడలు చేయడం వచ్చుగా నీకు, చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. బాబాయ్, నీ మీద ఇప్పుడు నేను రేపడతా, నువ్వు పోపేసినంత ఆనందపడతావు తెలుసా? ముసల్లోడి వంటూ నువ్వు అసలు బాధపడవు, యూతుల్లో ఉన్నోడిలా ఎంగుగా ఫీల్ అవుతావు, బట్టతల వచ్చిన హ్యాండ్సమ్ గా ఉంటావు, చర్మంలో ముడత పడిన బాల ముడతలు అంటావు, కళ్ళు కనపడకపోయిన కలరింగ్ లైన్ వేస్తావు. బాబాయ్ నువ్వు గ్రేట్, బాబాయ్ నువ్వు అబ్బాయ్, నువ్వు కోతి అబ్బాయ్, నువ్వు కొండమచ్చు. అయినా బాబాయ్, నువ్వు కూడా నా అంత కాకపోయినా లైన్ లో వచ్చావు, మా బ్యాండ్ లోకి వచ్చే రాదు. వెనకాల కర్ర రెడీ పెట్టుకున్నాను చూసావా? పెద్దొద్దు ఇనపరాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఉండలు చేసాం కదా, చక్కగా వడలేయడం వచ్చు కదా నీకు. వచ్చు బాబాయ్, వడలన్నీ వేసేసా? అంటుకోకుండా చూడు. వడలు అయిపోయినాయి, ఇంక తీసే బాయ్. అయిపోయింది బ్రో. బ్రోనా? వాడు మొదలు కొడతా. ఓ హలో బ్రో. హాయ్ బ్రో. మనం ఫాస్ట్ చేయకపోతే పెద్దలు ఎప్పుడు అవుతాం బ్రో? బ్రో ఫ్యూచర్ లో మనం ఎలాగో బిజీ అయిపోతే మనకి ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు బ్రో, అందుకే ఇప్పుడు చెయ్యాలి బ్రో. ఇప్పుడు కానీ ప్రాక్టీస్ చేయకపోతే అటు ఇటు కాకుండా పోతాం బ్రో. ఓ షాట్, అంతే అంటావా బ్రో? ఓకే. హే ఓల్డ్ మ్యాన్, ఐఎమ్ గోయింగ్ ప్రాక్టీస్, యూ టేక్ కేర్ ఇన్ హోటల్, ఓకే? ఆఫ్టర్ ఐ కమ్ ఐ టేకింగ్, ఓకే? క్యూట్ బాయ్ బ్రో. మీరెప్పుడు పెద్దవాళ్ళు అవ్వాలి, నా గరిట ఎప్పుడు వస్తుంది? ఏంట్రా బాబు, అక్కడ పోయావుదా వచ్చో ఆడేమైనా సత్తరగా. ఏం లేదు బాబా, ఇందాక కొండగట్టు దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. ఆ ప్రాక్టీస్ ని తట్టుకోలేక పాపం అక్కడ ఉన్నటువంటి గేదెలని అక్కడికక్కడ చల్ల చెదిరైపోయి చొక్కా పుచ్చుకొని మాట్లాడారు. దరిద్రులారా, నా గేదెలను నా గనక తీసుకొచ్చి ఇకపోతే మామూలుగా ఉండదు అన్నాడు. అందుకే మా బ్రో గేదెలను ఎత్తుకురావడానికి వెళ్ళాడు. ఈ దున్నపోతు గారు వెళ్ళి ఆ గేదెలను ఎత్తుకు తీసుకొస్తాడా? ఇంకొకసారి దున్నపోతు గిన్నపోతు అనకు, వాళ్ళమ్మ వాళ్ళ సేవ పందని ప్రేమగా పిలుచుకుంటుంది. గేదెలు బెదిరిపోయేలాగా మీరు ఏం పాడారు అక్కడ? అప్పుడు అల్లేనమాట, నీకు ఉంది తిక్క ఎంతక్క, అట్టి పండు తినాలంటే తీయాలి తొక్క, ఆ తొక్క మీద కాలు చారి పడ్డ తొక్క, ఏ తొక్క ఎంతక్క, చక్క చక్క ముక్క తొక్క. ఆపరా ఆపరా బాబు, మనం వంట చేసుకుందామా? మనం ఏం చేద్దామంటే ఉల్లి పొరక పురుగులు. ఉల్లి పొరక, ఉల్లి పొరక, పొరక ముందు కింద ప్లేట్ ఇది ఉంటుంది. ఇవి కాళ్ళు ఏంటంటే ఇలా సన్న సన్నగా కోసుకోవాలి. పెట్టి పెట్టాను ఊరికే, నేను నేర్చుకోవాలి కదా, కొద్దిగా కట్ చేసి చూపించు. చాలు చాలు చాలు, ఇంకా కాళ్ళు అక్కడ పిండి ఉంటుంది బట్రా. ఇదేం పిండి అంటే ఇడ్లీ పిండి. వావ్,
ఆ ఇడ్లీ పిండి కాస్త పులిసిన తర్వాత పునుగులు వేసుకుంటే బాగుంటాయి. ఇంకా ఉన్నాయి చూడు అక్కడ పట్రా, ప్లేట్ ఉంది చూడు. ఓకే, ఇందులో ఏం చేస్తా అంటే శనగపప్పు నానబెట్టే, శనగ కూడా నానబెట్టింది, కరివేపాకు, తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, వేసేయి, జీలకర్ర, సోడా ఉప్పు, మామూలు ఉప్పు వేయి, ఇంగు వేసేయి, మైదాపిండి ఉంది చూడు, తర్వాత బియ్య పిండి కొద్దిగా వేయి. ఇప్పుడు ఏం చేయాలంటే అన్నీ మళ్ళీ పిండి కలుపుకోవాలి చక్కగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఉల్లి పొరక కూడా దీంట్లో వేసుకోవాలి. దాన్ని ఒక 5 నిమిషాలు అలా వదిలేసాయి బాబాయ్, నూనె గాగింది, చక్క పునుగులు వేసాయి. ఆ వడలు తీసేసే ప్లేట్లోకి. అవి వేగినాయి, కొంచెం తీసే చెప్తా. తీసేసి మళ్ళీ అన్నీ వేస్తాం కదా, ఇంకో బాగా వేస్తాం కదా, చేసినాక మొత్తం కలిపి ఒకసారి వేసుకుందాం. ఇప్పుడు ఇంకో బాయ్ ఇవి కూడా వేగిన తర్వాత అన్ని కలిపి ఒకసారి వేపేస్తే చక్కగా రెడీ అయిపోతాయి. రే అబ్బాయి కాలిపోయినాయి బాగా, తీసేసి. పునుగులు కూడా ప్లేట్లో పెట్టుకో. మటన్ షాప్ లో వదిలేసి వచ్చినట్టు వదిలేసి వచ్చా. నేను అలా రావాలంటే ఓ ప్లాన్ తో వచ్చాను రా. మీద ఒక అద్భుతమైన ర్యాప్ రాసే గ్యాప్ లో. వావ్ యా హే, యు నో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ర్యాప్. దిస్ ఇస్ ది సింగెస్ట్ సాంగ్ ఇన్ ర్యాప్. టన్ టిడా టన్ 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 టడడన్ జో జో బ్లాక్ బేబీ, జో జో యు బ్లాక్ బేబీ, కుక్క నల్ల గుండును, గేదె నల్ల గుండును, పంది నల్ల గుండును, యు బేబీ నల్ల గుండును, నల్ల గుండును, నల్ల గొండ నల్ల గొండ, కొండ నల్ల గుండును, పంది నల్ల గుండును, కుక్కు నల్ల గుండును, నల్ల గుండును, యు నల్ల గుండును, యు నల్ల గుండును, నువ్వు నల్ల గుండును. What babe, what happened? ఓయమ్మో, మన ర్యాప్ లో ఇన్ని వాంతులు ఉన్నాయా చూసావరా? మీ ర్యాపులు చూసి మేము ఎంత వాంతులు చేసుకున్నావో, ఎన్ని కష్టాలు పడుతున్నావో ఇప్పుడు అర్థమైందా? మీకు అనుభవంలోకి రావాలరా బ్రో. మీకు తెలియట్లేదు, ఏదైనా ఒక ఫ్లాప్ అయితే ఇంకోటి హిట్ అవుతుంది. అర్థం కావాలి కానీ పక్కన పక్క బాగా గేదెలు అప్పుడు తిరిగి తిరిగి బాగా అలసిపోయావు. అక్కడ పడుకో ప్రశాంతంగా. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? టమోటా అల్లం పచ్చడి. టమోటో అల్లం పచ్చడి పెట్టరా, టమాటోలు ఉన్నాయి పెట్టరా. అక్కడ లేత్ లేత్ కట్ టమాటా చూసావా, ఇవి కూడా చక్కగా కట్ చేసి పెట్టాను చూసావా. వీటిని ఏం చేయాలంటే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్నాక దీన్ని 4 ముక్కలు చేసుకోవాలి. అన్నీ చేస్తా, అన్నీ చేసి అంతేరా అబ్బాయి. ఈ లోపల చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? ప్యాన్ పెట్టాలరా, పెడుతున్నాగా. దీంట్లో కొద్దిగా నూనె వేస్తున్నాను రా, పొయ్యి ఆన్ చేయి. పొయ్యి ఆన్ చేయడానికి నేను మళ్ళీ ప్రత్యేకం మాత్రం పని చేయలేమిటి? ఏమేయాలి బ్రో? అల్లమై ఎండుమిరపకాయలు కూడా ఇక్కడ కింద గరిట పెట్టుకున్న సరి కలుపు. ఈ ఎండు మిరపకాయలని అల్లాన్ని కొంచెం సేపు అలా వేపితే మంచి రుచి వస్తుంది ఆ పచ్చడికి. కరివేపాకు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టమాటాలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి దాంట్లో వేసుకో. అది కొంచెం మగ్గేదాకా వేపాలి. అచ్చిపోయినావు, ఉప్పు కూడా వేసేయాలి. దాంతోపాటు ఇప్పుడు చింతపండు
ఈ అల్లం పచ్చడి కదా దానికి కొంచెం స్వీట్ తగిలితే బాగుంటుంది అందుకని కాస్తంత బెల్లం టమాటా బాగా మగ్గాలంటే ఏం చేయాలి మూత పెట్టాలి అది పెట్టు మరి మూత పెట్టు ఈ పెట్టేది ఎట్లా ఆ పెట్టు కొంచెం మగ్గుతుంది చక్కగా మగ్గిపోయి ఉంటుంది మొత్తి ఆ బాగా మగ్గింది ఇదిగో ఈ ట్రైలో ఉంది ఇప్పుడు ఓ పని చెయ్యి చక్కగా నువ్వు వెళ్ళి పచ్చడి రుబ్బుకురా గ్యాప్లో ర్యాప్ ఏమైనా పాడేయమంటావా అక్కర్లేదు నేను కాసేపు హ్యాపీగా ఉండాలి నువ్వు వెళ్ళు ఇగో బాబాయ్ దా పచ్చడి గిన్నె తీసుకో ఇదా ఆ గిన్నెలో ది బాయ్ పచ్చడి తీస్తున్నా మూడు ఐటమ్స్ చేసాం కదా ఏమిటి చెప్పు కొత్తిమీర పెసర గొడలు ఉల్లి పొరక పునుగులు టమాటా అల్లం చెట్టు ఈడేంటి ఇప్పుడు పుష్టాన్న భోజనం చేసిన కొత్త పెళ్లి కొడుకులలో అట్ట పడుకున్నాడు పుష్టాన్న భోజనం ఎంత బాగా పడుకున్నాడు నాకు నేను లేపుతున్నా కంగారు పడకాదు నిట్ట అట్ట లేపకూడదు దున్నపోతులు లేపుతారు అభిషేక్ బచ్చన్ ఈయనేమో అమితాబ్ బచ్చన్ వెనక ఐశ్వర్య వస్తుంది కజురా రే నెరనారే కొడతేనా నేను రా పై నీలే ప్రాక్టీస్ చేద్దాం రారా బాబు చేద్దాం చేతిలో ఉంది గున్నప్పం పక్కన పొంది తలనప్పం తొక్కి తొక్కి నార తీసి తెయ్యాలి ఓ గున్నప్పం అన్నగన్నగ ఆకాశం ఆకాశంలో మేఘం మేఘంలో మేఘం మేఘం కింద వారు ఆ మేఘం నాకు కావాలి అబ్బో వీడి బాధ నేను భరించలేను నా వల్ల కాదు నేను పోతా రక్త చరిత 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 రక్త రక్త చరిత రక్త చరిత్ర ఏమిటా మీ పిండం బెట్ట బాగుంటుందండి నిన్ను 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 నోరు మూయరా ఊళ్ళో గబ్బంతా నీ నోట్లోనే ఉంది ఇంకొకసారి పాడారంటే తోట తీసేస్తావు ఒక్కొక్కడికి ఏదో పాటలు వేసుకుని తయారవుతారు ఏదో మొగాలి ఏదో మొగాలి కానీ పెట్టు పిండం ఇందులో పెడతావా తగలెట్టు ఏం చేస్తావు అక్కడికి వెళ్ళేదాకా సరిపోద్ది లేట ఓకే ఖాళీ గుడ్డ బదులు ఏదో పని చేయడం అని పెద్ద అని చెప్పాడు వచ్చేటప్పుడు చెట్టు తీసుకుండ్రా ఇదొకటి మళ్ళీ నాకు పని చెప్పాలి నువ్వు ఇగో గారెలు నంచుకో టమాటా చట్నీ టమాటా అల్లం చట్నీ కానీ కుమ్ము నాతో అబద్ధం ఆడుతున్నావు టమాటాని అబ్బాయి ఎలా చేశారు కానీ చాలా బాగున్నాయి అబ్బాయి ఎలా చేసావు చెప్పొచ్చు కదరా కాస్త కొత్తిమీర పెసరవడలు కొత్తిమీర పెసరవడలు బేసిన్ పెట్టి నానబెట్టిన పెసలు నానబెట్టిన బియ్యం కరివేపాకు అల్లం పసుపు ఉప్పు వేసి రుబ్బుకోవాలి అలాగే పుట్నాల పప్పు ఎండుమిర్చి వాము పొడి చేసుకోవాలి ఆ తర్వాత రుబ్బుకున్న పెసరపప్పులో పుట్నాల పొడి కొత్తిమీర వెన్నపూస వేసి బాగా కలుపుకొని ఉండలుగా చేసుకొని వడలుగా ఒత్తుకొని నూనెలో వేసి కాల్చుకుంటే కొత్తిమీర పెసరవడలు రెడీ ఉల్లి పొరక పునుగులు ఎలా తయారు చేసామంటే ఉల్లిపరక పునుగులు ఒక బేసిన్లో ఇడ్లీ పిండి తీసుకొని నానబెట్టిన శనగపప్పు కరివేపాకు ఉల్లిపాయలు జీలకర్ర సోడా ఉప్పు ఇంగువ మైదా పిండి బియ్యం పిండి ఉల్లి పొరక వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పునుగుల్లాగా వేసి సగం వేగాక వాటిని తీసేసి చివరిగా అన్నీ వేసుకొని నూనెలో కాల్చుకుంటే ఉల్లి పొరక పునుగులు రెడీ టమాటా అల్లం పచ్చడి టమాటా అల్లం పచ్చడి ప్యాన్ పెట్టి అందులో నూనె అల్లం ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు టమాటా కల్లుప్పు చింతపండు బెల్లం వేసి వేయించిన తర్వాత వీటన్నిటిని చల్లగనక రుబ్బుకుంటే టమాటా అల్లం పచ్చడి రెడీ తిన్నావా బ్రహ్మాండంగా రారా
మనం ప్రాక్టీస్ చేసిన టైం అయింది. బాబాయ్ బేసికల్లీ నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఇంకెవరా, మా అక్కినేని వారు. ఏఎన్ఆర్ గారు. ఓకే బాబాయ్, నిన్ను మెప్పించడానికి, నీ దగ్గర నుంచి ప్రశంసలు పొందడానికి ఏఎన్ఆర్ గారి ర్యాప్ ఒక సాంగ్ చేయబోతున్నాం. జాగ్రత్తగా గుండె నిబ్రం చేసుకుని వినవలసింది ప్రార్థన. నేను పుట్టాను, నేను పుట్టాను ఈ లోకము ఎచ్చింది, నేను ఎచ్చాను ఈ లోకము నవ్వింది, ఈ లోకంతో నాకు ఇంకా పని ఏముంది, పని ఏముంది, ఇంకా వంటింట్లో పని ఉంది కాబట్టి అంటూ తోమాలి కాబట్టి ఓరి నాయను. ఏంటి డాన్స్ డాన్స్ చూస్తుంటే నాకు వాంపింగ్ వచ్చేస్తుంది. పదరా బాబు, నేను వచ్చేస్తున్నాను. ఎక్కడ చప్పట్లే వినట్లేదు, వినపడలేదు. ఏరీళ్ళు ఇదేంటిది? అయినా వీళ్ళతో చేరి నేనెట తయారయ్యడం ఏంటి? అందుకే అన్నారు, ఆరు నెలలో ఒకడోడు కలిసి ఉంటే వాడు వీడవుతాట. నాకు వీళ్ళ దరిద్రం అంటుకుంది ఏమిటి? రామచంద్ర రామచంద్ర గంగలో మునగారు వెళ్ళి